भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ, అందరికీ వెల్కమ్ అండి. సో హరే ఈరోజు కృష్ణ దండవత్ ప్రణామం. నాలుగవ స్కందము హరే కృష్ణ ఇరవై ప్రభు దండవత తొమ్మిదవ ప్రణామం. హరే కృష్ణ అధ్యాయము. ప్రభు హరే కృష్ణ హరే కృష్ణ. సో ఈరోజు మనము నాలుగవ స్కందము 29వ అధ్యాయం చూద్దామండి. 28 అధ్యాయాల వరకు మనం కంప్లీట్ చేసుకున్నాము. సో కథ మొత్తం చెప్పేశారు పురంజనుడి గురించి. నారదుడు ఎవరికి చెప్పారు? ప్రాచీన బర్హికి. సో ప్రాచీన బర్హికి ఈ కథ అంతా ఎందుకు చెప్పాల్సి వచ్చింది అని అంటే, ప్రాచీన బర్హి మనలానే కామ్యకర్మంలో ఉండిపోయారు. కామ్యకర్మంలో ఉన్నటువంటి వ్యక్తికి ముక్తి రాదు, అలాంటి ముక్తి రాదు అనేటువంటి విషయం కూడా తెలియకుండా పుణ్యకార్యాలు చేస్తున్నాను, పాపకార్యాలు చేస్తున్నాను, పాపాల కంటే పుణ్యాలు ఎక్కువ చేస్తున్నాను, మానవ సేవ చేస్తున్నాను, ఆ సేవ చేస్తున్నాను, ఈ సేవ చేస్తున్నాను, యజ్ఞాలు చేస్తున్నాను అనుకొని మనం ఇలానే ఇక్కడే ఈ లోకంలో ఉండిపోతామేమో అని చెప్పేసి భగవంతుడు నారదుడు లాంటి శుద్ధ భక్తుల్ని గురువులుగా మనకి పంపించడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ ప్రాచీన బర్హిని ఉద్ధరించడం కోసం, కామ్యకర్మలు చేస్తున్నారు బాగా అని చెప్పేసి మందలించడం కోసం ఆయనకి సూట్ అయ్యేటువంటి ఒక కథని ఇప్పటి వరకు కూడా తెలియజేయటం అనేది జరిగింది. ఆ కథే పురంజనుడి యొక్క చరిత్రం. పురంజనుడు అంటే ఎవరో కాదు, మనమే. భౌతిక లోకంలో ఉండిపోయినటువంటి జీవులు ఎవరైతే ఉన్నామో ప్రతి వ్యక్తి కూడా పురంజనుడే. ఇప్పటి వరకు చెప్పినటువంటి కథ ఏదైతే ఉందో ఇది ప్రాచీన బర్హికి తెలియదు. పురంజనుడు అనేటువంటి వాడు నిజంగానే ఒక వ్యక్తి, ఆయనకి జరిగినటువంటి స్టోరీ అని అనుకుంటున్నారు. ఎందుకంటే ఇది ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు పురంజనుడు, ఆయన ఒక పురం వెతుక్కుంటూ వెళ్తున్నాడు. అది ఆ పురము నవద్వార పురము. ఆ పురానికి వెళ్ళి అందులో నివసించడం మొదలుపెట్టాడు. అక్కడ ఒక వివాహం చేసుకున్నాడు, అక్కడ ఒక సంతానాన్ని కన్నాడు, ఆ భార్యాపిల్లలతో అటాచ్మెంట్ పెంచుకున్నాడు, పాపాలు చేశాడు, తర్వాత భార్య మందలించడం వల్ల పాపాలు మానేశాడు, కానీ భౌతికమైనటువంటి అటాచ్మెంట్ మాత్రం కంటిన్యూ చేశాడు, పుణ్యాలు చేశాడు. అలా చేస్తూ చేస్తూ చివరికి మరణించినప్పుడు భార్య పిల్లల భావనలో మరణించడం అనేది జరిగింది. అలా మరణించడం వల్ల, భార్య భావనలో మరణించడం వల్ల ఆయనకి స్త్రీ శరీరం రావడం అనేది జరిగింది. సో ఇంతకు ముందు మరి పుణ్యాలు చేసి ఉన్నాడు కాబట్టి ఒక మంచి మంచి ఇల్లు దొరికింది, మంచి కుటుంబం దొరికింది, మంచి భర్త దొరికాడు, మలయధ్వజుడు దొరికాడు, వైదర్భిణిగా పుట్టింది. సో మలయధ్వజుడు భర్తగా పొందడం జరిగింది. మలయధ్వజుడు భగవంతుడి నామస్మరణలోనే మరణించడం అనేది కూడా జరిగింది. సో ఇలా జరిగినప్పుడు మరి ఇప్పుడు వైదర్భిణి కూడా భర్త మరణించిన తర్వాత భర్తకి చితి ఏర్పాటు చేసి ఆ చితిలోనే తను కూడా చనిపోవడానికి సిద్ధమైంది. సో సిద్ధమైనటువంటి మా వైదర్భిణిని ఉపదేశం చేయటం కోసం పరమాత్ముడు ఒక బ్రాహ్మణుడి రూపంలో రావడం అనేది జరిగింది. సో ఇంతకుముందు బ్రాహ్మణుడు వచ్చారు. సో ఇంతకుముందు అధ్యాయంలో బ్రాహ్మణుడు రావడము, బ్రాహ్మణుడుగా ఆమెకు ఉపదేశం చేయటము, సో ఆ ఉపదేశాల్లో భాగంగా ఆత్మతత్వము పరమాత్మతత్వము రెండింటినీ కూడా తెలియజేయటం అనేది జరిగింది. భక్తి యోగం గురించి పరిచయం చేసేసాను. సో ఎలా ఉండాలి, ఏం చేయాలి, సో నేను నీకు పరమాత్మని నేను నువ్వు నన్ను గుర్తుపట్టలేకపోయావు, ఎన్నో జన్మల నుంచి ఇక్కడే ఉండిపోయావు, నువ్వు ఎన్నో శరీరాలని తీసుకుంటూ వస్తూ ఉన్నావు, ప్రతి శరీరంలోనూ నీతో పాటు నేనున్నాను, నువ్వు నన్ను మర్చిపోకు అనేటువంటి విషయాలన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చారు. సో భగవంతుడి యొక్క తత్వం అనేటువంటిది తెలియజేశారు. సో ఆత్మతత్వం తెలియజేశారు. సో ఆత్మ పరమాత్మ భగవానుడు ఒకటే అనుకునేటువంటి సిద్ధాంతం తప్పు అనేటువంటి విషయం మనకి నారదుడు చెప్పినటువంటి ఈ స్టోరీలో, పరమాత్ముడు వివరిస్తున్నటువంటి ఈ వివరణలో మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఇదంతా ఎందుకు తెలియజేస్తున్నారు నారదుడు అని అంటే, తెలియకుండగా మనము భక్తి చేస్తున్నాము అని అనుకుంటున్నాము, ఇది కరెక్ట్ భక్తి కాదు. మీరు చేస్తున్నటువంటిది కామ్యకర్మలు, మీరు చేస్తున్నటువంటిది మీకు ముక్తిని తీసుకురాదు. మీకు ముక్తిని తీసుకురావాలంటే భక్తి ఎలా చేయాలి అనేటువంటి విషయం మనకు తెలియజేయడం కోసం పురంజనుడి వృత్తాంతం మొత్తం కూడా ప్రాచీన బర్హికి నారదుడు తెలియజేయటం అనేది జరిగింది. సో ఇప్పటి వరకు కూడా
జరిగినటువంటిదంతా కూడా ప్రాచీన బర్హి విన్నారు. సో విన్న తర్వాత ఆయనకి ఏమర్థమైంది? సో ఆయన ఏ స్థాయిలో ఉన్నాడో ఆ స్థాయిని బట్టి ఆయనకు అర్థమవుతుంది. అంటే ఇప్పుడు మనం అందరం కూడా చర్చించుకుంటున్నాం, అందరికీ ఒక రకంగా అర్థం కావాలని ఏం లేదు. మన భౌతిక భావన ఎలా ఉంది, మనం ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నామా, భౌతిక స్థితిలో ఉన్నామా, మన ఆలోచనలు ఎలా ఉన్నాయి, మనం ఎంత డీప్గా వినగలుగుతున్నాము, ఎంత డీప్గా విని చెప్పినటువంటి ప్రతి తత్వాన్ని ఏ విధంగా అర్థం చేసుకుంటున్నాము అనేటువంటి దాని మీద ఆధారపడి, మన మన యొక్క స్థితిని బట్టి ఆధారపడి ఉంటుంది. అలానే ఇదంతా కూడా ప్రాచీన బర్హికి వివరించిన తర్వాత ఇక్కడ చివరి 29వ అధ్యాయంలో ఇంకా ప్రాచీన బర్హి మాట్లాడటం స్టార్ట్ చేశారు. ప్రాచీన బర్హి మాట్లాడుతూ ఏం మాట్లాడుతున్నారు, మళ్ళీ దానికి సమాధానంగా ఈ కథ కంటిన్యూయేషన్ మళ్ళీ నారదుడు ఏం చెప్తున్నారు అనేటువంటి విషయం మనం చూద్దామండి. ప్రాచీన బర్హి నారద ప్రాచీన బర్హి సంవాదము ఈ అధ్యాయం పేరు, 29వ అధ్యాయం. ప్రాచీన బర్హి రువాచ భగవంస్తే వచోస్మాభిర్ కవయస్తద్విజానాంతి వయం కర్మ మోహితః. కళావతి మధజి చదువుతారా? నిన్న చదవని వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. నిన్న చదవని వాళ్ళు మిగిలిన వాళ్ళు ఎవరైనా చదువుతా అంటే హ్యాండ్ రైజ్ చేయండి. ప్రాచీన బరి పలికెను, ప్రభు నీవు దృష్టాంతముగా తెలిపినట్టి పురంజనుని చరితము యొక్క సారాంశమును నేను పూర్తిగా ఎరగజాలకుంటుని. నిజమునకు ఆధ్యాత్మిక జ్ఞానమునందు పరిపూర్ణులైన వారే దానిని ఎరగగలరు, కానీ కర్మసత్తులమైనట్టి మాకు నీవు తెలిపిన కథ యొక్క ప్రయోజనము నెరుగుట మిగుల కఠినమే ఎగును. ఇక్కడ ప్రాచీన బరిహి మొట్టమొదటిగా మాట్లాడుతూ ఏమన్నారండి, నేను కర్మాసక్తున్నై ఉన్నాను కాబట్టి నువ్వు చెప్పినటువంటి కథ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి, నువ్వు ఎందుకు చెప్పావు ఈ కథ, అయితే ఈయనకి తెలియదు సో ఇది కథ అని, సో నిజమని అనుకుంటున్నాడు. అయితే ఈ చెప్పిన దాంట్లో సారాంశం ఏమిటి, మరి ఇది ఆధ్యాత్మికంగా అర్థం చేసుకోవాలి అంటే ముందు మనం ఆధ్యాత్మిక స్థితిలో ఉండాలి, కానీ నాకైతే ఆధ్యాత్మికంగా అర్థం కాలేదు ఇంకా అనేటువంటి విషయం చెప్పారు. అంటే మనం అందరం కూడా ప్రాచీన బర్హి లాంటి ఒక స్థితిలోనే ఉన్నాము కాబట్టి, అంటే అందరి అంటే మీరందరినీ ఉద్దేశించి నేను అంటలేదు, జనరల్గా చెప్తున్నాను. సో అయితే ఈ ఈ ఆధ్యాత్మిక స్థితిలో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అర్థం చేసుకోవడానికి ఆధ్యాత్మిక స్థితిలో ఉండాలి ఫస్ట్ మనం, అలా లేకుండా లౌకికంగానే ఆలోచిస్తూ లౌకికంగానే ఉంటూ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందాలి అని అంటే అది సాధ్యం కాదు, పూర్తిగా అర్థం కాదు. అర్థమైనా కానీ అందుకనే మనం అందరం చాలామంది వింటూ ఉంటాం కానీ ఆచరణలోకి వచ్చేసరికి మనం ఎందుకు చేయము అంటే దాన్ని ఆచరించాలి అనేటువంటి విషయం మనకి అక్కడ కథలో విన్నప్పుడు, భాగవతాన్ని చదివినప్పుడు, భాగవతాన్ని విన్నప్పుడు మనం దాన్ని అలా ఇంప్లిమెంట్ చేయాలి అనేటువంటి భావనలో మనం వినం. అందుకనే మనం విని ఈ చెవిలో విని ఈ చెవితో వదిలేస్తాం. ఇంకొకటి మనం అనుకుంటాం భాగవతం మీరు చదివారండి మాకు అర్థం కాలేదండి అని అంటారు, మళ్ళీ రెండోసారి చదువుతాం మళ్ళీ అర్థం కాదు. ఎందుకంటే గొప్ప గొప్ప రాజులు లాంటి ప్రాచీన బరిహి లాంటి ఒక వ్యక్తికి తెలియజేస్తేనే ఇది అర్థం కాలేదు. సో అలాంటి కథలు లేకపోతే అలాంటి ఆధ్యాత్మికమైన విషయాలు వింటూనే ఉండాలి, వింటూనే ఉండాలి, వింటూనే ఉండాలి, అర్థం కాకపోయినా. అంతేకాని నేను ఒకసారి వినేసానండి నాకు అవసరం లేదు, నాకు ఈ కథ తెలిసిందేనండి నేను వినవసరం లేదు. వినిన ప్రతిసారి ఏదో ఒక కొత్త తత్వం తెలుస్తుంది, వినిన ప్రతిసారి ఆధ్యాత్మికంగా ఒక అడుగు ముందుకేస్తుంది. ఇంతకు ముందు విన్నాము ఇప్పుడు విన్నాము కానీ తేడా ఏమిటి, ఆధ్యాత్మికంగా ఒక అడుగు ముందుకు వేస్తాం మనం. ఎప్పుడైతే ఆధ్యాత్మికంగా ఒక అడుగు ముందుకు వేసిన తర్వాత మళ్ళీ విని చూడండి, అప్పుడు మీరు అర్థం చేసుకునేటువంటి కంప్లీట్ విధానం వేరుగా ఉంటుంది, మీరు అర్థం చేసుకునేటువంటి విషయాలు కూడా వేరుగా ఉంటాయి అదే కథ అయినా కానీ. కాబట్టి శ్రవణం 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 అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. భక్తిలో ఎంత ఎక్కువగా శ్రవణం చేస్తే అంత ఎక్కువగా మనం ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్తాము, భగవంతుడి యొక్క తత్వాన్ని మనం అర్థం చేసుకుంటాం. మనకు తెలియదు భగవంతుడి తత్వం ఏంటో, మనకు తెలియదు, ఎవరికీ తెలియదు భగవంతుడి తత్వము అంటే ఏమిటి, భగవంతుడు అసలు ఏమిటి,
ఎవరు కృష్ణుడు, కృష్ణతత్వం ఏమిటి అనేటువంటిది మనకు తెలియదు. కృష్ణతత్వం అర్థం చేసుకోవాలి అని అంటే ఒకటికి 100 సార్లు 1000 సార్లు వినాలి, శ్రవణం చేయాలి, అప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. ఇప్పుడు లౌకికంగా ఉన్నటువంటి వ్యక్తికి వెంటనే తీసుకొచ్చి భాగవతం చదువుతున్నాం వచ్చి కూర్చోండి అనగానే కూర్చుంటారు. ఒక సినిమా చూసినట్టు, చిరంజీవి సినిమా చూసినట్టు, లేకపోతే రేడియోలో వస్తున్నటువంటి ఒక కథ విన్నట్టు వింటారు. ఒక్కసారి వింటే సరిపోదు ఇది. కాబట్టి మళ్ళీ 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 వినాలి. అందుకనే ప్రతి చోట కూడా తిరిగి 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 మళ్ళీ ప్రభుపాదుల వారు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు అనేక సార్లు. ఎందుకు చేస్తుంటారు అంటే దానివల్ల ఒకసారి సరిగా అర్థం చేసుకోలేకపోయినా రెండవసారి అర్థం చేసుకుంటారని. కృష్ణతత్వం అనేటువంటిది 2 సార్లు చెప్పినా 3 సార్లు చెప్పినా అర్థం కాదు. కాబట్టి మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయడం వల్ల నష్టమేం లేదు. మళ్ళీ మళ్ళీ మనం అర్థం చేసుకుంటే మళ్ళీ కొత్తగానే ఉంటుంది, ప్రతిసారి కొత్తగానే ఉంటుంది మనకి. అయితే ఇక్కడ ప్రాచీన బర్హికి అర్థం కాకపోవడానికి కారణం కామ్యకర్మరతుడై ఉండడం వల్ల అర్థం కాలేదు అనేటువంటి విషయం ఇక్కడ చెప్పారు. సో నెక్స్ట్ ఎందుకు ఆయన అర్థం చేసుకోలేకపోయారు అనేటువంటి విషయం ప్రభుపాదుల వారి భాష్యంలో మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సరే మాతాజీ. భాష్యం భగవద్గీత 7.13 ఎందు శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు పలికెను. త్రిభిర్గుణమయైర్భావై సర్వమిదం జగత్ మోహితం నాభిజానాతి మామేభ్యః పరమవ్యయం. సమస్త విశ్వమును సత్వరజ సమగుణములనిది త్రిగుణములచే భ్రాంతికి గురి అయి గుణములకు పరుడును అవ్యయుడును అగు నన్ను ఎరుగజాలుకున్నది. సాధారణముగా జనులు త్రిగుణములచే మోహితులై ఉందురు. తత్కారణమున వారు ఈ దృశ్యమాన జగత్తునందలి సమస్త కర్మల వెనుక పూర్ణ పురుషోత్తముడగు శ్రీకృష్ణుడు కలడని ఎరుగుజాలకుందురు. వారు పాపకర్మలైందు లేదా పుణ్యకర్మలైందు రుతులైనప్పుడు భక్తి యోగమునకు సంబంధించిన జ్ఞానమును పూర్ణముగా కలిగి ఉండరు. నారదముని ప్రాచీన బర్హికి దృష్టాంతముగా వర్ణించిన ఈ కథ బద్ధజీవులను భక్తియుక్త సేవయందు నియోగించుటకే ప్రత్యేకముగా ఉద్దేశింపబడినది. దృష్టాంతముగా వర్ణింపబడిన ఈ కథను భక్తి యోగమున నెలకొనినవాడు సులభముగా అవగతము చేసుకొనగలడు. కానీ భక్తి యోగమున గాక ఇంద్రియ భోగమును నెలకొనినట్టు వారు దానికి చక్కగా తెలిసి కొనజాలరు. ఈ విషయమును ప్రాచీన బర్హి అంగీకరించెను. అమిత స్త్రీ ఆసక్తి కలిగిన వాడు తదుపరి జన్మమున స్త్రీ యగుననియో కానీ దేవదేవునితోనూ లేదా అతని ప్రతినిధితోనూ సాంగత్యము మెరిగినవాడు సమస్త భౌతిక శక్తుల నుండి విడువడి ముక్తుడగుననియో ఈ 29వ అధ్యాయమును వివరించుచున్నది. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. థ్యాంక్స్ మాతాజీ, హరే కృష్ణ. సో ఇప్పుడు ఏం చెప్పారండి ఈ కథ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? లాస్ట్ పారాగ్రాఫ్ మళ్ళీ ఒకసారి చదవండి మాతాజీ. ఎస్ ప్రభుజీ. అమిత స్త్రీ ఆసక్తి కలిగిన వాడు తదుపరి జన్మమున స్త్రీ యగుననియో కాని దేవదేవునితో లేదా అతని ప్రతినిధితోనూ సాంగత్యమును నెరిసిన వాడు సమస్త భౌతికాసక్తుల నుండి విడుపడి ముక్తుడగుననియో ఈ 29వ అధ్యాయము వివరించుచున్నది. సో 29వ అధ్యాయం యొక్క పర్పస్ ఏమిటి అంటే ఏ విధంగా నువ్వు ముక్తిని పొందుతావు అనేటువంటి విషయాన్ని మనకి తెలియజేయడం కోసం ఈ 29వ అధ్యాయం మనకి ఇవ్వబడింది. అయితే మనం ఏమనుకుంటున్నామంటే ఇంతకాలం మనం పుణ్యకర్మలు చేస్తూ మనం భక్తి చేస్తున్నాము అనేటువంటి భావనలో ఉన్నాం. మనం పుణ్యకర్మలు చేయటమే భక్తి అని అనుకుంటున్నాం. పుణ్యకర్మలు చేయటం భక్తి కాదు. పుణ్యకర్మలు చేస్తే మనం ఈ భౌతిక లోకంలోనే ఉండిపోతాం. పాపకర్మ ఎలానో పుణ్యకర్మ కూడా అలానే. పాపకర్మ చేస్తే మీరు అధమ జీవనానికి వెళ్ళిపోతారు, పుణ్యకర్మ చేస్తే కొంచెం ఉత్తమ జీవనానికి వెళ్తారు, కానీ భౌతిక లోకంలోనే ఉంటారు. పుణ్యకర్మలు పాపకర్మలు చేసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కామ్యకర్మరతులు అని అంటారు. కామ్యకర్మరతులు అయినటువంటి వ్యక్తులు ఆధ్యాత్మికమైనటువంటి విషయాలను అర్థం చేసుకోలేరు అనేటువంటి విషయం ఇక్కడ చెప్తున్నారు. అంటే ఇక్కడ ఆధ్యాత్మిక విషయం వేరు, పుణ్యకర్మ వేరు. ఆధ్యాత్మిక విషయం వేరు, పాపకర్మ వేరు. ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి. అలా కాకుండా మనం చేస్తున్నంతా ఒకటే, దేవుడు ఎక్కడైనా ఒకటే, ఏ రూపమైనా ఒకటే, మీరు మీ మార్గం, మాది మా మార్గం, ఏ మార్గంలో చేసినా అంతా ఒకచాటికే చేరతాము అని అనుకునే వాళ్ళకి ఈ శ్లోకంలో ప్రభుపాద రాసినటువంటి ఏదైతే భాష్యం ఉందో అది మనకు అర్థమైపోతుంది. అది మనకి
క్లారిటీ ఇవ్వాలి. ప్రతి పుణ్యకర్మ ఆధ్యాత్మిక కర్మ కాదు. ఆధ్యాత్మిక కర్మ ఏదవుతుందో తెలుసుకోవడం కోసమే ఈ ప్రాచీన బరిహికి ఈ యొక్క పురంజనుడి స్టోరీ మొత్తం చెప్పడం అనేది జరిగింది. పురంజనుడు కూడా పుణ్యకర్మలు చేశాడు, అలానే ప్రాచీన బరిహి కూడా పుణ్యకర్మలు చేస్తున్నారు. మనం అందరం ప్రాచీన బర్హులము అని అనుకోని కనుక ఈ కథను వింటే మనకు అర్థమవుతుంది పురంజనుడు ఏ విధంగా పతనం అయ్యాడో మనం కూడా అలానే పతనం అయిపోతాము. ఎన్ని జన్మలెత్తాడో పురంజనుడు అలానే మనం కూడా అన్ని జన్మలు ఎత్తుతాము. ఎప్పుడైతే ఒక శుద్ధ భక్తుడి సాంగత్యంలోకి మనం రామో, ఎప్పుడైతే ఆ శుద్ధ భక్తుడి సాంగత్యం ద్వారా అలాంటి శుద్ధ భక్తుడికి సేవ చెయ్యమో అప్పటి వరకు మనం ఈ భౌతిక లోకంలో అనేక రకాల యోనుల్లో జీవిస్తూనే ఉంటాం. ఈ విషయం మనకి పురంజనుని చూసి అర్థమవుతుంది. ప్రాచీన బర్హికి పురంజనుడి యొక్క పరిస్థితి ఇప్పుడు చూడండి. పురంజనుడు అంటే ఒక జీవుడు, అనేక జన్మలు తీసుకున్నాడు. ఒక్కొక్క ఇంతకు ముందు శ్లోకంలో కూడా మనకు వచ్చింది, ఒక్కొక్కసారి పురుషుడుగా, ఒక్కొక్కసారి స్త్రీగా, ఒక్కొక్కసారి నపుంసకుడుగా, ఒక్కొక్కసారి జంతువుగా, ఒక్కొక్కసారి జలచరంగా, ఎన్ని రకాల జీవులుగా పుట్టి ఏ భావనతో చచ్చిపోయాడో ఆ భావనలో ఇంకొక శరీరాన్ని పొంది మళ్ళీ 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 ఇంద్రియ భోగం చేస్తూ చివరికి ఈ జన్మలో ఆయనకి మలయధ్వజుడు అనేటువంటి భర్త దొరికాడు. అది అదృష్టం అంటే, ఒక భక్తుడి సాంగత్యం దొరికింది, అది అదృష్టం అంటే. భక్తుడి సాంగత్యం దొరికిన వెంటనే ఆ వ్యక్తి ఉద్ధరింపబడతాడు. సో మలయధ్వజుడు గొప్ప భక్తుడు కాబట్టి మలయధ్వజుడు గొప్ప భక్తుడు అవడం వల్ల, మలయధ్వజుడికి సేవ చేయటం వల్ల మనకి ఆధ్యాత్మిక ప్రగతి వస్తుంది. మనం అనుకోవచ్చు ఆధ్యాత్మిక ప్రగతి అంటే ఏంటండి, భగవంతుడిని పొందడం కదా. అలానే కాదు, భక్తులకి సేవ చేయటం అనేటువంటిది ఆధ్యాత్మిక ప్రగతి, గురువుకి సేవ చేయటం అనేటువంటిది ఆధ్యాత్మిక ప్రగతి. భగవంతుణ్ణి పొందటము అని అంటే గురువుకి సేవ చేయటం ద్వారానే సాధ్యమవుతుంది, వేరే మార్గం లేదు, ఇంకొక మార్గం లేదు. లేకపోతే మనకు ఆధ్యాత్మిక ప్రగతి రాదు, భగవంతుణ్ణి కూడా మనం పొందలేము. మనం పరిగెడతాం, నేను భగవంతుడిని ధ్యానం చేయాలి, లేకపోతే భగవంతుడికి సేవ చేయాలి, భగవంతుడికి దర్శనం చేసుకోవాలి, ఇవన్నీ భౌతిక కోరికలు. భగవంతుడిని దర్శనం చేసుకోవాలి అనేటువంటి కోరిక కూడా భౌతిక కోరికే. భగవంతుడిని దర్శనం చేసుకుని ఏం చేస్తారు, కృష్ణుని దర్శనం చేసుకోవాలి అని ప్రగాఢమైనటువంటి కోరిక మనసులో ఉండడం తప్ప గొప్ప, నిజంగా ముక్తి కోరుకోవాలి అని అనుకున్నటువంటి వాడికి తెలియాల్సినటువంటి విషయం ఏమిటి అని అంటే, కృష్ణుణ్ణి ఎందుకు చూడాలి అని అనుకుంటున్నారు అని ప్రశ్నించుకోవాలి, లేదా భగవంతుణ్ణి ఎందుకు చూడాలి అని అనుకుంటున్నారని ప్రశ్నించుకోవాలి. మనకేమన్నా మానసిక ఆనందం వస్తుందా? మానసిక ఆనందం కోసం కనుక నువ్వు భగవంతుని చూడాలి అని అనుకుంటే అది భౌతికమే. కాబట్టి భౌతికమైనటువంటి కోరికలలో చిక్కుపడిపోయి ఆధ్యాత్మిక ప్రగతిని కోల్పోవద్దు, ముక్తికి దూరం అవ్వద్దు. భగవంతుని చూడాలి అని అనుకునేటువంటి ఏదైతే కోరిక ఉందో ఆ కోరిక మనల్ని భగవంతుడి నుంచి దూరం చేస్తుంది. మీరు చూడండి, గోపికలు రాసలీలలు చేయటం కోసం ఇంట్లో భర్తలకు కూడా చెప్పకుండా రాత్రికి రాత్రి పరిగెడుతూ కృష్ణుని దర్శనం చేసుకోవాలని పరిగెత్తారు, కృష్ణుడితో రాసలీలలు చేయాలని పరిగెత్తారు. కృష్ణుడు ఏం చేశారు, వాళ్ళ నుంచి దూరంగా వెళ్ళిపోయారు, విరహంతో ఏడ్చారు గోపికలు. అప్పుడు మళ్ళీ ఎప్పుడైతే వాళ్ళు విరహంతో ఉన్నారో అప్పుడు వాళ్ళకి ముక్తి వస్తుంది. అంతే తప్ప చూడాలి చూడాలి చూడాలని పరిగెత్తే వాడు వెనకాల నుంచి వెళ్ళిపోతారు, కృష్ణుడు అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతారు. అందుకనే రాసలీల సమయంలో కృష్ణుడు గోపికలను వదిలేసి వెళ్ళినప్పుడు గోపికల విరహంతో గోపికలు పాడినటువంటి పాట మనకి పదవ స్కంధంలో వస్తుంది. అక్కడి నుంచి రాధాకుండలో ఏమి రాధా కృష్ణుడిని చూడాలి అనేటువంటి తపనతో అక్కడ లేదండి, అయితే కృష్ణుడిని దర్శనం చేసుకోవాలి అనేటువంటి తపనతో రాధాకుండ దగ్గర రాధాదేవి వెయిట్ చేయట్లేదు. కానీ కృష్ణుడు అక్కడికి వచ్చారు, రాధతోటి అక్కడ రాసలీల చేశారు. అంటే ఆమె చేస్తుంది సేవ, సేవ చేసేటువంటి వ్యక్తి దగ్గర కృష్ణుడు వస్తాడు. ఎవరైతే సేవ కావాలి అని కోరుకుంటారో వాళ్ళు ముక్తిని పొందుతారు. శాశ్వతంగా ముక్తిని పొంది శాశ్వతంగా కృష్ణుడిని పొందడం ఇంపార్టెంటా, తాత్కాలికంగా మనసులో ఏదో ఒక కోరిక కోసం తీర్చుకోవడం కోసం ఈ శరీరంలో ఉన్నప్పుడే నేను భగవంతుని చూడాలి అనేటువంటి లక్ష్యంతో మనం ప్రయత్నం చేస్తూ
భగవంతుని దర్శనం చేసుకున్నాను నేను అని చెప్పుకోవటం కోసమో, లేకపోతే భగవంతుని దర్శనం చేసుకున్నాను అనేటువంటి మానసికమైనటువంటి ఆనందాన్ని పొందడం కోసమో చేసేటువంటి శ్రమ, ఆధ్యాత్మికమైన శ్రమ అనుకుంటే అది తప్పు. అది కాదు, అది తత్వం కాదు, అది భగవంతుని తత్వం అది కాదు, భగవంతుని అర్థం చేసుకోవాల్సినటువంటి తత్వం అది కాదు. కాబట్టి ముందు మనము, మీరు చూడండి, ధ్రువుణ్ణి కానీ లేకపోతే ప్రహ్లాదుణ్ణి కానీ లేకపోతే గొప్ప గొప్ప భక్తులందరినీ చూడండి, వాళ్ళు ఏమన్నారు, భగవంతుడిని దర్శనం చేసుకున్న తర్వాత భగవంతుణ్ణి కోరుకున్నటువంటి కోరిక ఏమిటి వాళ్ళు? నేను ఎప్పుడు చూస్తూ నిన్ను ఇక్కడనే ఉండిపోవాలి అని అన్నారా వాళ్ళు? నాకు నీ దర్శనం ఇస్తూ ఉండు, ఎప్పుడు నా ముందే నిలబడు అని అన్నారా వాళ్ళు? అనలేదు. వాళ్ళు ఏమన్నారు, వాళ్ళు ఏం కోరుకున్నారు, దేవుడా నువ్వు నాకు భక్తుల సాంగత్యం ఇవ్వు, దేవుడా ఎప్పుడూ నేను భక్తుల సేవ చేసే విధంగా నాకు ఒక జీవితాన్ని ఇవ్వు అని కోరుకున్నారు. ఎందుకు? అది వాళ్ళకి భగవంతుణ్ణి చేరుస్తుంది. తత్వం అనేటువంటిది మనం కరెక్ట్ గా అర్థం చేసుకొని ఆధ్యాత్మిక ప్రగతి సాధించడం అనేది ఇంపార్టెంట్. ఎందుకు చెప్పాను అని అంటే, కామ్యకర్మ కా మనము భక్తిని చేయదు. భక్తి అనేటువంటిది కంప్లీట్ డిఫరెంట్. సో భగవంతుణ్ణి చేరుకునేటువంటి మార్గమే భక్తి. అలాంటి మార్గాన్ని మనము భౌతికమైనటువంటి కోరికల కోసం ఉపయోగించుకోవడం అనేటువంటిది కామ్యకర్మ అవుతుంది. కాబట్టి ఇలా కామ్యకర్మంలో ఉన్నటువంటి వ్యక్తులకి ఆధ్యాత్మిక విషయాలు అర్థం కాదు అనేటువంటి విషయం మనకి ఇక్కడ నారదుడు ప్రభుపాదుల వారు మనకి తెలియజేస్తున్నారు. నెక్స్ట్ శ్లోకం, నారద ఉవాచ. నారద ఉవాచ, నారద ఉవాచ, పురుషం పురంజనం విద్యాద్, యద్వ్యనక్యాత్మనః పురం, ఏకద్వి త్రి చతుష్పాదం, బహుపాదమపాదకం. నారదముని పలికిన, చదవండి మాతాజీ, రమ్యా మాతాజీ చదవండి. హరే కృష్ణ. నారదముని పలికను, జీవుడు తన కర్మానుసారమే ఏకపాదము, ద్విపాదము, త్రిపాదము, చతుష్పాదము, బహుపాదము లేదా పాదరహితమగు వివిధ దేహములను పొందుచుండును. నామమాత్ర భోక్తగా జీవుడు ఈ నానావిధ దేహములను పొందుచు పురంజనుడనబడును. హరే కృష్ణ. ఓకే, సో ఇప్పటి వరకు పురంజనుడు కథ చెప్పాడు. పురంజనుడు ఒక నిజమైనటువంటి క్యారెక్టర్ అనుకునేటువంటి ప్రాచీన బర్హికి పురంజనుడు ఒక నిజమైనటువంటి క్యారెక్టర్ కాదు. పురంజనుడు అంటే ఎవడో కాదు, పురంజనుడు అంటే ప్రతి జీవి అనేటువంటి విషయం ఈ శ్లోకంలో నారదుడు ప్రాచీన బరిహికి తెలియజేశాడు. మామూలుగా ఈ జీవుడు ఏం చేస్తాడు, కర్మానుసారం అనేక శరీరాలను పొందుతారు. పొందేటువంటి శరీరాలు ఏకపాదుడు. ఏకపాదు అంటే ఒక కాలే ఉన్నటువంటి శరీరం ఏమిటండి, ఒక్క కాలుతోటి నడిచేటువంటి శరీరంలోను, రెండు కాళ్ళతో నడిచేటువంటి శరీరాల్లోను, మూడు కాళ్ళతో నడిచేటువంటి శరీరాల్లోను, నాలుగు కాళ్ళతో నడిచేటువంటి శరీరాల్లోను, బహుకాళ్ళతో నడిచేటువంటి శరీరాలలోను, కాళ్లే లేనటువంటి శరీరాల్లోనూ జన్మ పొందుతాడు అనేటువంటి విషయం చెప్పారు వారు. సో ఒక్కొక్క రకమైనటువంటి జీవులకు ఒక్కొక్క రకంగా కాళ్ళు ఉంటాయన్నమాట. సో ఏకపాదం అంటే దెయ్యాలు. సో దెయ్యాలకి ఒకే కాలు ఉంటుంది. సో అలా, సో ఇలాంటి కొన్ని అనేక రకాల యోనుల్లోకి వెళ్ళబడుతున్నటువంటి ఏదైతే జీవుడు ఉన్నాడో ఆ జీవుడే పురంజనుడు అనేటువంటి విషయం చెప్పారు. అంటే రివీల్ చేసేసారు మొత్తం స్టోరీకి, కాన్సెప్ట్ అంతా రివీల్ చేసేసారు. ఇప్పుడు దాకా మనం అనుకున్నాము, మనకి తెలుసు, ఎందుకంటే మనకి ప్రొప్పాదులు గారు ఎక్స్ప్లెయిన్ చేశారు కాబట్టి. ఒకవేళ ప్రొప్పాదులు గారు కనుక మనకి ఎక్స్ప్లెయిన్ చేయకపోతే నారదుడు ఇదే స్టోరీ చెప్తూ వెళ్ళిపోయారనుకోండి, మనం కూడా ప్రాచీన బరిహిలాగానే అర్థం చేసుకున్నాం. సో మనకి ఇప్పటి వరకు చెప్పినటువంటి పురంజనుడు ఎవడో కాదు, జీవుడు అనేటువంటి విషయం మనకు అర్థమయ్యేది కాదు. కాబట్టి ప్రాచీన బరిహి కూడా అదే అన్నాడు, నాకు అర్థం కాలేదు అని. కాకపోవడానికి కారణం గురువు లేడు, గురువు ఎక్స్ప్లెయిన్ చేయలేదు మనకి ప్రభుపాద ఎక్స్ప్లెయిన్ చేసినట్టు. ఒకవేళ ప్రభుపాద మనకి ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ప్రాచీన బరిహికి కూడా నారదుడు భాష్యం చెప్పి ఉన్నట్లయితే అర్థమై ఉండేది. ఇప్పుడు ఆ భాష్యం ఈ చాప్టర్లో చెప్తుంది, నారదుడు చెప్తున్నటువంటి భాష్యం, ఇప్పుడు చెప్పినటువంటి కథకు మొత్తం భాష్యం ఏదైతే ఉంటుందో అది ఇప్పుడు పురంజనుడు గురించి సంబంధించినటువంటి భాష్యం మొత్తాన్ని నారదుడు ప్రాచీన బరిహికి తెలియజేస్తున్నారు. భాష్యం, ఆత్మ ఒక దేహం నుండి వేరొక దేహమును పొందడి విధము ఇచ్చట చక్కగా వర్ణింపబడినది. ఏకపాద అను పదము దెయ్యములకు అన్వయించును, దెయ్యములు ఒంటి కాలిపై నడుచునని చెప్పబడింది. ద్విపాద అను పదం మానవులకు అన్వయించును, మనిషి ముసలివాడి ఆసక్తుడైన
అశక్తుడైనప్పుడు కర సహాయంతో నడుచును. కనుక త్రిపాద జీవి అగును. చతుష్పాద అను పదము పశువులకు అన్వయించును. నాలుగు పాదముల కన్నను అధికమైన పాదములు కలిగిన జీవరాశికి బహుపాద అను పదము అన్వయించును. ఇక ఆపాదక అంటే పాదరహితములైనవి అను పదము సర్పములకు అన్వయించును. నానా విధములకు దేహములందు భోగించడి జీవుని పురంజనుడని నామము సూచించును. భౌతిక జగత్తునందు అతనికి గలగ భోగాభిలాష నానావిధ వివిధ దేహముల్లో తీర్చబడుచును. హరే కృష్ణ. ప్రభుజీ మ్యూట్ అయ్యారు ప్రభుజీ. ఓకే సారీ అండి. ఓకే సో ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదండి ఒక్కొక్క రకమైనటువంటి అనేక పాదాలు కలిగినటువంటి జీవుడు. ఇప్పుడు చతుష్పాది అంటే జంతువులు, ఓకే త్రిపాది అంటే ముసలి వాళ్ళు, ద్విపాది అంటే మనిషి, ఏకపాది అంటే దెయ్యము, ఇంకా బహుపాది అంటే అనేక కాళ్ళు కలిగినటువంటి జంతువులు. మామూలుగా చూస్తే సరీసృపాలలో అంటే కొన్ని జంతువులకి నాలుగు కంటే ఎక్కువ కాళ్ళు ఉంటాయి. సో అలాంటివి బహుపాద అంటారు వాటిని. అలా కాకుండా అపాద అంటే పాదాలే లేనటువంటి అంటే సరీసృపాలు, పాదరహితం లేనటువంటి సరీసృపాలు అనమాట. సో ఇలాంటి అనేక దేహాలలో మనము జన్మను తీసుకోవటం అనేటువంటిది జరుగుతుంది. ఎందుకు జరుగుతుందంటే ఇలా ఆటోమేటిక్గా వచ్చేది, లేకపోతే భగవంతుడు కోరుకున్నారు కాబట్టి భగవంతుడు నిన్ను శిక్షిస్తాను కాబట్టి అని ఉట్టిగా ఏం శిక్షించరు మనల్ని ఇలాంటి జన్మలకి ఇచ్చేసి మన కర్మలకి అనుగుణంగా. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ అదే చెప్పాడు, మన యొక్క కోరికలకి అనుగుణంగా మన యొక్క కర్మలకి అనుగుణంగా మనకి జన్మ అనేటువంటిది వస్తుంది. సో ఇలాంటి కొన్ని కోరికలను పెట్టుకున్నాం కాబట్టి మనకి ఇప్పుడు మానవ జన్మ వచ్చింది. ఆ మానవ జన్మని సద్వినియోగం చేసుకుంటే కనుక మళ్ళీ ఇంకొకసారి ఇంకొక జీవరాశి జన్మ అనేటువంటిది రాకుండా మనము చూసుకోగలుగుతాము. సో ఇదంతా కూడా భోగాభిలాష వలన మాత్రమే నానా విధములైనటువంటి దేహాలలోకి పంపించి మన కోరికలని తీరుస్తున్నారు భగవంతుడు. నెక్స్ట్ యోవిత జ్ఞాత హుతస్తస్య యోవిత జ్ఞాత హుతస్తస్య పురుషస్య సఖేశ్వరః జన్మ విజ్ఞాయతే పుంభే నామ భీర్వా క్రియా గుణై చూడండి. హరే కృష్ణ శిరీష మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. చూడండి అవిజ్ఞాతుడని నేను వర్ణించిన వ్యక్తియే జీవుని యొక్క ప్రభు మరియు నిత్య స్నేహితుడగు దేవదేవుడు. భౌతికమగు నామములు కర్మములు లేదా గుణములచే జీవులు భగవానుని ఎరుగజాలరు. కనుక అతడు బద్ధజీవునికి ఎప్పటికీ అవిజ్ఞాతునిగానే మిగిలియుండును. ఓకే సో నిత్య స్నేహితుడు గురించి ఇంతకుముందు అధ్యాయంలో మనకి చెప్పారు కదండి. ఆ నిత్య స్నేహితుడు ఎవరో కాదు, ఆయన పరమాత్మ, ఆయన అవిజ్ఞాతుడు అనేటువంటి విషయం చెప్తున్నారు. ఎవరైతే బద్ధజీవుడుగా ఉంటారో వాళ్ళు పరమాత్మను తెలుసుకోలేరు అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే ఎవరైతే కామికర్మల్లో ఉంటారో, ఎవరైతే భౌతిక భోగాలతోటి అనుభవించాలి అని కోరుకుంటారో అలాంటి వ్యక్తులకి అంటే బద్ధజీవులు అంటారు వాళ్ళు. సో ఇలాంటి బద్ధజీవులకి భగవంతుడు తెలియరు, పరమాత్ముడు అవిజ్ఞాతగానే మిగిలిపోతారు, వాళ్ళకి కనిపించరు అనేటువంటి విషయం చెప్తున్నారు. ఎందుకంటే భగవంతుడు అంటే ఆధ్యాత్మికం, ఆధ్యాత్మికమైనటువంటి విషయాలని మనం భౌతికమైనటువంటి ఇంద్రియాలతో తెలుసుకోలేము. సో భౌతికమైనటువంటి ఇంద్రియాలతో తెలుసుకోలేము కాబట్టి దానికి ఆధ్యాత్మికమైనటువంటి శరీరము, ఆధ్యాత్మికమైనటువంటి ఇంద్రియాలని పొందడం అనేటువంటిది అవసరం. ఒక ముక్త పురుషుడు ఆ స్థితిలో ఉంటాడు. అంతే అంటే భక్తుడుగా అయినప్పుడు, లేకపోతే నీ భౌతిక కల్మషాలన్నీ దూరం అయినప్పుడు పరమాత్మ రివీల్ అవుతారు మనకి. ముందు భగవంతుడి కంటే ముందు పరమాత్మ రివీల్ అవుతారు మనకి. సో పరమాత్మ రివీల్ అయినప్పుడు మనం పరమాత్మతో మాట్లాడచ్చు, పరమాత్మతో మనకి సలహాలు ఇస్తారు. సో పరమాత్మ మనకి సలహాలు ఎలాంటి సలహాలు ఇస్తారు మనకి? మనకి జ్ఞానం ఇస్తారు. ఆ జ్ఞానం ఏమిటి అని అంటే
నువ్వు ఆధ్యాత్మికంగా ముందుకు పోవాలి అని అంటే నువ్వు ముందు గురువుని దరిచేరాలి. గురువు దగ్గరికి వెళ్ళకపోతే మనకి ఇవన్నీ తెలియవు. భగవంతుడి తత్వం అనేది తెలియదు. భగవంతుడిని తత్వంతో తెలుసుకోవాలి. భగవంతుడిని తత్వంతో తెలుసుకోవాలి అని అంటే గురువు యొక్క ప్రాముఖ్యత చాలా చాలా ఉంది. లేదు అంటే మనం తప్పుగా అర్థం చేసుకుంటాం. మనం చేస్తున్నటువంటి ప్రతి కర్మ, ప్రతి ప్రతి పుణ్యకార్యము, ప్రతి ఆధ్యాత్మిక కర్మ అని అనుకుని మనము భౌతిక లోకంలోనే ఉండిపోయేటువంటి ప్రమాదం ఉంది. అలాంటి ప్రమాదం నుంచి బయటపడాలి అని అంటే మనకి జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం అంతరం నుంచే పరమాత్మ ఇస్తాడు. ఆ జ్ఞానం ఏమిటి అని అంటే నువ్వు భగవంతుని చేరుకునేటువంటి మార్గం గురువు ద్వారా ఉంది. గురువుకి సేవ చెయ్యి ఫస్ట్. గురువుకి సేవ చేస్తే నీకు భగవంతుడు దొరుకుతాడు అనేటువంటి విషయం మనకి పరమాత్మ ద్వారా. అందుకని ఇప్పుడు మనం అందరం ఆ వేటలో ఎందుకున్నామంటే గురువును పొందేటువంటి మార్గంలో ఎందుకు ప్రయాణం చేస్తున్నాం మనము అని అంటే అంతరం నుంచి భగవంతుడు మనల్ని ప్రేరేపించారు కాబట్టి మనము గురువుని పొందడానికి ప్రయత్నం చేస్తాం. గురువుని ఎన్నో జన్మలు ఎత్తితే తప్ప గురువు దొరకదు. సో అలాంటి గురువుని పొందడం కోసం మన యొక్క ప్రయత్నం అనేటువంటిది కంటిన్యూస్ గా చేస్తూనే ఉండాలి. ఒకవేళ ఏదైనా ఒక జన్మలో గురువుని పొందడం కోసం ప్రయత్నం చేయలేకపోతే ఆ జన్మ వృధా అయిపోతుంది. కాబట్టి అట్లీస్ట్ వచ్చే జన్మలో అయినా సరే మనకి గురువు దొరకాలి అని చెప్పేసి ఇప్పుడే ప్రార్థన చేసుకొని అలాంటి గురువు కోసం దొరకడం కోసం ఇప్పటి నుంచే మన యొక్క శ్రమ అనేటువంటిది మొదలవ్వాలి, సాధన అనేటువంటిది మొదలవ్వాలి. ఓకే చదువు. భాష్యం: భగవానుడు భర్తజీవునికి చెలయబడని వాడు కనుక కొన్ని మార్లు వేదవాంగ్మయమున నిరాకారుడని అవిజ్ఞాతుడని లేదా వాంగ్మనస అవాంగ్మనస గోచరుడని వర్ణింపబడినాడు. శ్రీకృష్ణ భగవాను రూపమును, నామమును, గుణమును, లీలలను, సంపత్తిని భౌతిక కేంద్రియములు ద్వారా తెలుసుకొనుట సాధ్యం కాదన్నది యథార్థమే. కానీ మనుజుడు ఆధ్యాత్మికముగా పురోగమించినప్పుడు ఆ దేవదేవుని నామ రూపాదులను తెలుసుకొనగలడు. ఈ విషయము భగవద్గీత 18.55 యందు భక్త్యా మాభిజానాతి యావాన్ యశ్చాస్మి తత్వతః అని ద్రోపరచబడినది. అనగా భక్తియుక్త సేవలో నియుక్తుడైనప్పుడే మనుజుడు దేవదేవుడైన శ్రీకృష్ణ భగవాన్ని యథార్థముగా ఎరుగగలడు. పాపపుణ్యకర్మలలో నెలకొనిడి సామాన్య జనులు భగవంతుని నామరూప కర్మలను ఎరుగజాలరు. కానీ భక్తుడు మాత్రం అతనిని అనేక విధములుగా ఎరుగగలడు. శ్రీకృష్ణుడు దేవదేవుడని, అతని నివాస స్థానము గోలోక బృందావమని, అతని కర్మలు ఆధ్యాత్మిక పూర్ణములని భక్తుడు ఎరుగగలుగును. భగవంతుని రూపమును మరియు కర్మలను లౌకికులకు అవగతము చేసుకొనజాలరు. కనుక అతడు శాస్త్రములందు నిరాకారుడని వర్ణింపబడెను. లౌకికుడు ఎరుగజాలనట్టి రూపము కలిగిన వాడని దాని భావం. కనుక నిరాకారుడగ భగవంతుడు రూపరహితుడని కాదు. అతని రూపము కామ్యకర్మ రతులచే తెలియబడినదని వివరించుట తెలియబడనీదని వివరించుటయే దాని భావం. ఒక నిమిషం అక్కడ ఆపుదాం. ఒక నిమిషం. ఓకే, సో ఇందులో కూడా మనకి అదే విషయం చెప్పారండి. ఇంతకు ముందు మనం చెప్పుకున్నటువంటి విషయమే, మనకి లౌకికంగా ఉన్నటువంటి వ్యక్తులకి భగవంతుడు ఎవరు అనేటువంటి విషయం, భగవంతుడు ఎలా ఉంటారు, భగవంతుడి యొక్క గొప్పతనం, భగవంతుడి యొక్క రూపము, భగవంతుడి యొక్క గుణము, భగవంతుడి యొక్క లీలలు మనకు అర్థం కావు. అందుకని భగవంతుడు లేడనో, లేదా భగవంతుడు నిరాకారుడనో, భగవంతుడు జ్యోతిస్వరూపమనో, భగవంతుడు శక్తిను, లేకపోతే భగవంతుడు ఇంకా ఏదేదో కల్పనలు చేస్తూ ఉంటాం. దీనికి కారణం మనము లౌకికంగా ఉండిపోవడం వల్ల అది జరుగుతుంది అని చెప్తున్నారు. చాలా సీరియస్గా ఆలోచించాల్సినటువంటి విషయం. సో ఇక్కడ నారదుడు మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి, ఎవరో మాట్లాడుతున్నటువంటి మాట కాదు, నేను మాట్లాడుతున్నటువంటి మాట కాదు, లేదు అని అంటే మనం ప్రామాణికంగా తీసుకునేటువంటి వ్యక్తి మాట్లాడుతున్నటువంటి మాట కాదు, నారదుడు చెప్తున్నటువంటి మాట. ఏం చెప్తున్నారు? భగవంతుడు అంటే నిరాకారం అనుకోవటము, భగవంతుడు అంటే ఏదో గుణం అనుకోవటము, లేకపోతే ఇంకేదో అనుకోవటము, ఇంకేదో అనుకోవటము అనేటువంటిది ఓన్లీ లౌకికంగా ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే అది ఉద్దేశించబడింది. కానీ భగవంతుడికి రూపముంది. భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడు, శ్రీకృష్ణ భగవానుడు దేవాది దేవుడు అనేటువంటి విషయం మనకి భక్తి యోగంలో నెలకొన్నప్పుడు మాత్రమే అర్థమవుతుంది, కామ్యకర్మంలో ఉన్నప్పుడు అర్థం కాదు అనుకుంటున్నాం మనం.
నేను భక్తి చేస్తున్నాను అని అలానే అనుకుని అలానే భక్తి చేస్తూ ఉన్నంతకాలం భగవంతుడు మనకు అర్థం కాడు, భగవంతుడు మనకి రివీల్ అవ్వరు. కాబట్టి భక్తి యోగంలోకి రావాలి. భక్తి యోగంలోకి తీసుకురావడం కోసమే ఈ పురంజనుడు కథ నారదుడు చెప్పింది. సో నారదుడు చాలా సీరియస్ అనమాట. ఎవరినైనా సరే తప్పుదారి పట్టకుండా ముందుకు తీసుకెళ్లడం కోసం నారదుడు ప్రత్యేకంగా ఆధ్యాత్మిక శరీరంతో అన్ని లోకాలకి తిరుగుతూ ఉంటారు. ప్రతి వ్యక్తిని భక్తుడిగా మార్చేసి వెళ్తుంటారు. ఆయన 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 దారిలో ఎంతో మందిని పలకరిస్తూ ఎంతో మందిని కలుస్తూ వెళ్తూ ఉంటారు. కలిసినటువంటి ప్రతి వ్యక్తి కూడా భక్తుడిగా మారిపోతారు. అది నారదుడి యొక్క సంగతి. పవర్ఫుల్. ఆయన ఏదో ఒక సంవత్సరం పాటు రెండు సంవత్సరాల పాటు ఒక వ్యక్తితో ఒకటి ఉండి మనలాగా ప్రతిరోజు భాగవతం చెప్పి ప్రతిరోజు అదే విషయాన్ని పదే పదే చెప్పినా కానీ మనం భక్తులుగా మారం అని నారదుడు ఒక క్షణం కలిస్తే చాలు భక్తులు. అంత పవర్ఫుల్ వ్యక్తి, స్వయంగా భగవానుడే అంటారు ఏమని, మహర్షులలో నేను నారదుణ్ణి అని భగవద్గీతలో. అలాంటి నారదులు చెప్తున్నారు మనకి భక్తి అంటే ఏంటి, భగవంతుని తెలుసుకునేటువంటి విధానం ఏంటి. ఒకవేళ నువ్వు లౌకికంగానే ఉండిపోతే మాత్రం నీకు నిరాకారం వరకు మాత్రమే నీకు అర్థమవుద్ది భగవానుడు అనేటువంటి విషయం చెప్తారు. అది ఎక్స్ట్రీమ్, అంతకు మించి నువ్వు తెలుసుకోలేవు భగవంతుడి గురించి. అశూన్యంలోనో అనిరాకారంలోనో ధ్యానం చేసుకుంటూ పడిపోతాం, పడిపడి అంతకు మించి మనం ముందుకు వెళ్ళలేము. అదే విషయం మనకి నారదుడు తెలియజేస్తున్నారు. కాబట్టి భక్తుడికి మాత్రమే తెలుస్తుంది భగవానుడు ఎవరు అంటే శ్రీకృష్ణ భగవానుడని, భగవానుడు ఎక్కడ ఉంటారు అంటే గోలోక బృందావనంలో ఉంటారు అని చెప్పేసి ఆయన కర్మలు ఆధ్యాత్మికమని, ఆయన లీలలన్నీ కూడా ఆధ్యాత్మికమని, ఇవన్నీ కూడా మనకి లౌకికులైనటువంటి వాళ్ళకి అర్థం కావు, భక్తుడికి మాత్రమే అర్థమవుతాయి అనేటువంటి విషయం చెప్తున్నారు. మరి నారదుడి యొక్క తండ్రి అయినటువంటి బ్రహ్మదేవుడు కూడా ఎన్నో జన్మల తపస్సు చేస్తే తప్ప భగవంతుడు దర్శనం ఇవ్వలేదు, అప్పుడు కానీ ఆయనకి జ్ఞానం రాలేదు. అలాంటి బ్రహ్మదేవుడు ఎప్పుడైతే భగవంతుని చూశారో ఆయన్ని కీర్తించడం మొదలుపెట్టారు. మనందరికీ పితామహ ఎవరండి, బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడి నుంచే కదా మనం అందరం వచ్చేసాం. బ్రహ్మ సృష్టిస్తేనే కదా ఈ భౌతిక లోకంలో ఉన్నటువంటి ప్రతి జీవి కూడా. మరి అలాంటి బ్రహ్మదేవుడు ఏం చెప్తున్నాడు భగవంతుడి గురించి, ఆ విషయం మనకి ఈ శ్లోకంలో చెప్తున్నారండి. బ్రహ్మ సంహితలో మనకి బ్రహ్మదేవుడు వివరించారు భగవంతుడి గురించి. సో బ్రహ్మ సంహితలో ఏమని చెప్పారండి, ఆయన సచ్చిదానంద విగ్రహ రూపం గోలోక వృందావనంలో ఉంటారు, ఆయన ద్విభుజ రూపంలో ఉంటారు, పిల్లని మురళిని వాయిస్తూ ఉంటారు, నీలమేఘ శ్యాముడు నెత్తి మీద పింఛం పెట్టుకుని ఉంటారు, పీతవర్ణ వస్త్రం వేసుకుని ఉంటారు. ఇవన్నీ కూడా వర్ణించారు బ్రహ్మదేవుడు భగవంతుడి గురించి. అంటే నిరాకారం అని అనలేదు బ్రహ్మదేవుడు, భగవంతుడు నిరాకారం అని అనలేదు. ఎందుకంటే బ్రహ్మదేవుడు స్థాయి, భగవంతుడు స్థాయి, భగవంతుడు తోటి అవతరించబడ్డాడు ఆయన. సో భగవంతుణ్ణి తపస్సు చేసి తెలుసుకున్నటువంటి వ్యక్తి బ్రహ్మదేవుడు. సో బ్రహ్మదేవుడి కంటే ఎక్కువ ఎవరికి తెలియదు. ఎవరికి మన ఈ భౌతిక లోకంలో ఉన్న వాళ్ళందరిలో ఉత్తమ జీవి ఎవరు అని అంటే బ్రహ్మదేవుడు. సో అలాంటి బ్రహ్మదేవుడు ఆయన యొక్క బ్రహ్మ సంహితలో భగవంతుడు గురించి వర్ణించారు. ఎక్కడ నిరాకారం భగవానుడు అని అనలేదు, లేదా నిరాకారం కాకపోతే ఏదో శక్తి భగవంతుడు అని అనలేదు. సో అది మనం తెలుసుకోవాల్సిన శాస్త్రం చదవాలి, జ్ఞానాన్ని తత్వంతో అర్థం చేసుకోవాలి, అప్పుడు భగవంతుడు మనకి రివీల్ అవుతారు. లేదు అని అంటే లౌకికంగా ఉన్నటువంటి వ్యక్తికి రివీల్ కారు అనేటువంటి విషయం ఇక్కడ మనకి నారదులు తెలియజేస్తున్నారు. చదవండి మాతాజీ. పద్మ పురాణము నందును బ్రహ్మ సంహిత, అది మీరు చెప్పేశారనా, బ్రహ్మ సంహిత యందు అతని రూపము సచ్చిదానంద విగ్రహముగా వర్ణితమైనది. పద్మ పురాణము నందు అది ఇట్లు ధ్రువపరచబడినది. అత శ్రీకృష్ణ నామాది నభవే గ్రాహ్యమింద్రియై సేవోన్ముఖేహి జిహ్వాదౌ స్వయమేవ స్ఫురత్యదః. అపవిత్రములగు ఇంద్రియములు ఉపయోగించి ఎవ్వడును శ్రీకృష్ణ భగవానుని యథార్థముగా నెరుగజాలడు. అయినను భక్తులు వనరించెడి ప్రేమయుత సేవకు ప్రసన్నుడైన ఆ దేవదేవుడే స్వయముగా వారికి వెల్లడి ఎగుచుండును. శ్రీకృష్ణ భగవానుని నామము రూపము. పద్మపురాణంలో చెప్పిన శ్లోకం గురించి మాట్లాడుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ చదువు. పద్మపురాణంలో నుంచి తీసుకొచ్చినటువంటి ఒక శ్లోకంలో భగవంతుడు ఎవరికి తెలుస్తారు, భగవంతుడు ఎవరికి అర్థం కారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ పద్మపురాణంలో రాయబడినటువంటి శ్లోకంలో చెప్తున్నారు. అపవిత్రములైనటువంటి ఇంద్రియములను ఉపయోగించి ఎవడును శ్రీకృష్ణ భగవానుని యథార్థముగా ఎరగజాలరు. భగవంతుని తెలుసుకోవడం అనేటువంటిది ఎవరికీ సాధ్యం, అందులోనూ
భౌతికమైనటువంటి ఇంద్రియాలతోటి, అపవిత్రమైనటువంటి ఇంద్రియాలతోటి అసలే తెలుసుకోలేము అని చెప్తున్నారు. అయినను భక్తులు వలరించడి ప్రేమయుత సేవకు ప్రసన్నుడై ఆ దేవదేవుడే స్వయంగా వారికి వెల్లడియొచ్చు. ఇంకొక సీక్రెట్ చెప్పారు, ఎప్పుడు మనకి మన వెనకాల భగవంతుడు వస్తారు, ఎప్పుడు మనకి దర్శనం ఇవ్వడానికి భగవంతుడు మన దగ్గరకు వస్తారు అనేటువంటి విషయం చెప్పారు. మనం భగవంతుడి దర్శనం చేసుకోవాలి, మనం పరిగెడితే రాదు, భగవంతుడు మన దగ్గరికి రావాలి, భగవంతుడు చూపు మన మీద పడాలి, భగవంతుడు చూపు మన మీద పడే విధంగా మన కర్మలు ఉండాలి. ఎలా ఉండాలంటే మన కర్మలు భక్తియుత సేవ, ప్రేమయుత సేవ చేసినప్పుడు అప్పుడు ప్రసన్నమవుతుంది. అంటే సేవ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. అంటే మనం తాపత్రయపడాల్సిందల్లా దేనికోసం, సేవ కోసం తాపత్రయపడాలి. సేవ దొరకకపోతే బాధపడాలి, సేవ దొరకకపోతే వ్యర్థం అనుకోవాలి, సేవ కోసం పరిగెట్టాలి, అప్పుడు భగవంతుడు మన వెనకాల పరిగెడతాడు. సో అదే మనకి ఇందాక కూడా మనం చెప్పుకున్నటువంటిది. మన గోపికలు కూడా పరిగెత్తారు కృష్ణుడి కోసం, కానీ కృష్ణుడు వాళ్ళ నుంచి దూరంగా పరిగెత్తారు. ఎప్పుడైతే సేవ భావంలో ఉన్నారో వాళ్ళ దగ్గరికి వచ్చారు, పరిగెత్తుకుంటూ వచ్చారు కృష్ణుడు. అంటే వాళ్ళ భావంలో మార్పు ఎప్పుడైతే ఉందో అప్పుడు కృష్ణుడు వచ్చేస్తారు. సేవభావంలో ఉన్న వ్యక్తి దగ్గరికి కృష్ణుడు వస్తారు. సేవభావం లేకుండా ప్రేమను పొందాలి అంటే సాధ్యం కాదు. కాబట్టి మన లక్ష్యం ఏమిటి అనంటే కృష్ణ ప్రేమను పొందడం, అది మన లక్ష్యం అయి ఉండాలి. ప్రభుపాదుల వారు రాసినటువంటి పర్పోట్ల అన్నిటి యొక్క ముఖ్య ఉద్దేశము, శ్రీమద్ భాగవతం యొక్క ముఖ్య ఉద్దేశము ఏమిటి అనంటే కృష్ణ ప్రేమను పొందడం. కృష్ణ ప్రేమను పొందితే ఆటోమేటిక్గా మనం కృష్ణలోకానికి వెళ్ళిపోతాం. కృష్ణలోకానికి వెళ్తే శాశ్వతంగా కృష్ణుని పొందుతాం. అంతేకాని భౌతికమైనటువంటి కోరికలు పెట్టుకోవద్దు. సో సేవ అనేటువంటిది నిస్వార్థమైనటువంటి సేవ, అది కూడా ప్రేమయుత భక్తియుత సేవ అయి ఉండాలి. సో అది చేసినప్పుడు కృష్ణుడు మనకి మన వెనకాల వచ్చేస్తారు. శ్రీకృష్ణ భగవానుని నామము రూపము గుణములు లీలలు భౌతికేంద్రియములచే అవగతము కావు, కనుక అతడు అధోక్షజుడనియు ఇంద్రియానుభూతికి పరమైన వాడని పిలువబడెను. కానీ ఇంద్రియములు భక్తియుత కర్మచే పవిత్రమైనప్పుడు భగవత్ కరుణచే భక్తుడు ఆ భగవంతుని ఎరుగగలడు. ఈ శ్లోకమునందలి ఉంబిర్ నామాభిర్వ క్రియాయోగ్ క్రియాగుణై అను పదము ప్రధానమైనది. ఏలయన దేవదేవుడగు శ్రీకృష్ణుడు పలు నామములను కర్మలను గుణములను కలిగి ఉన్నాడు. వానిలో ఏరియును భౌతికమైనది కాదు. ఈ నామాదులు శాస్త్రములందు పేర్కొనబడినప్పటికీ భక్తులు వానిని అవగతము చేసుకొనినప్పటికీ కామ్యకర్మ రతులు వానిని ఎరుగజాలరు. జ్ఞానులు అనగా మానసిక సంకల్పనాపరులు కూడా వానిని ఎరుగజాలరు. విష్ణువునకు 1000 నామములు ఉన్నప్పటికీ కామ్యకర్మరతులు జ్ఞానులు ఆ నామమును మానవుల నామములతో దేవతల నామములతో కలిపివేయుదురు. దేవదేవుని వాస్తవమైన నామమును ఎరుగని కారణమున వారు ఏ నామమునైనను గ్రహించవచ్చునని భావించుదురు. పరతత్వము నిరాకారము కనుక దానిని ఏ ప్రేమతోనైనను పిలవవచ్చు, ఏ పేరుతోనైనను పిలవవచ్చునన్నది వారి భావము. పరతత్వము నామరూపరహితమనియు వారు పలుకుచుందురు. కాని అది యథార్థము కాదు. నామాభిర్వ క్రియాగుణై అని ఇచ్చట స్పష్టంగా తెలుపబడినది. భగవంతునికి రాముడు, గోవిందుడు, నారాయణుడు, విష్ణువు, అధోక్షజుడు అనుచు విశేషమగు నామములు కలవు. నిస్సందేహముగా నామములు అనేకములనున్నదని బద్ధజీవుడు వాని నెరుగజాలకుండును. హరే కృష్ణ ప్రభుజీ. సో భగవంతుడికి ఉన్నటువంటి అనేక నామాలను కూడా భౌతిక కోణంలోనే ఆలోచిస్తారు బద్ధజీవుడు అనేటువంటి విషయం చెప్తారు. ఎందుకంటే ఏ నామంతో అయినా పిలవచ్చు, ఏ నామంతో పిలుస్తానికైనా కారణం ఏమిటి, భగవంతుడిని ఇన్ని నామాలు ఉండడానికి కారణం, ఏ నామంతో పిలిచినా పర్వాలేదు అనుకోవడానికి కారణం ఏమిటి అంటే భగవంతుడు అనేటువంటి ఒక రూపం లేదు, భగవంతుడు నిరాకారం కాబట్టి నిరాకారాన్ని ఏ నామంతో అయినా పిలవచ్చు అనేటువంటి భావన ఏదైతే ఉంటుందో అలాంటిది అది భౌతికమైనటువంటి చెప్తున్నారు. కాబట్టి అది ఆధ్యాత్మికం, నామాలు కూడా ఆధ్యాత్మికం. సో భగవంతుడి యొక్క నామము, భగవంతుడు, భగవంతుడి శరీరము అన్నీ కూడా ఆధ్యాత్మికము. అలాంటి ఆధ్యాత్మికమైనటువంటి నామాలని లౌకికుడు అర్థం చేసుకోలేడు అనేటువంటి విషయం ఇక్కడ చెప్తున్నారు. సో మన ఇంద్రియాలు, భౌతికమైనటువంటి ఇంద్రియాలతోటి మనం ఇలా భౌతికంగా ఆలోచిస్తూ భగవంతుడిని అర్థం చేసుకోవాలి అనంటే సాధ్యం కాదు. కాబట్టి
ఈ భౌతికమైనటువంటి ఇంద్రియాలని పవిత్రం చేయాలి. భౌతికమైనటువంటి ఇంద్రియాలని పవిత్రం చేసేటువంటి విధానం మనకు భగవద్గీతలో 3వ అధ్యాయంలో ఇచ్చారు. నిష్కామకర్మయోగం చేయాలి. నిష్కామకర్మయోగం చేసి వ్యక్తి భౌతికమైనటువంటి ఇంద్రియాలను పవిత్రం చేసుకున్నప్పుడు నెక్స్ట్ ఆయన యోగిగాను జ్ఞానిగాను మారుతాడు, లేదా భక్తుడిగా అయినా మారచ్చు. ఇన్ని ప్రాసెస్ అనమాట ఇదంతా. అందుకని భగవంతుడు భగవద్గీతని ఒక స్ట్రక్చర్గా చెప్పేశారు. సో భగవద్గీత ఏదో ఎక్కడో ఏది పడితే ఆ శ్లోకం ఎట్లా పడితే అట్లా చెప్పలేదు భగవంతుడు. అందుకని ఆయన కర్మయోగంతో మొదలుపెట్టారు. కర్మయోగంలో ఎందుకు కర్మయోగంతో మొదలుపెట్టారంటే భౌతికమైనటువంటి ఇంద్రియాలను శుద్ధి చేసుకునేటువంటి విధానం కర్మయోగం. కర్మయోగంలో ఇంద్రియాలను శుద్ధి చేసుకోకపోతే, నీ ఇంద్రియాలు శుద్ధి అవ్వకపోతే భగవంతుడిని నువ్వు అర్థం చేసుకోలేవు, భక్తి యోగంలో నెలకొనలేవు. సో కాబట్టి భక్తి యోగానికి నువ్వు కనుక డైరెక్ట్గా రాగలిగితే అది నీ అదృష్టం. ఎన్ని యోగ విధానాలు ఉన్నా కానీ అవన్నీ కూడా చివరికి వెళ్ళి భక్తి యోగంలోనే కలవాలి, భక్తి యోగం దగ్గరికి తీసుకురావాలి అవన్నీ. అవన్నీ ప్రాథమిక దశలు. భగవంతుని చేరుకోవడానికి ఉన్నటువంటి యోగ విధానాలన్నీ కూడా యోగంలో అనేక మెట్లు, వీటన్నిటిని దాటుకొని వస్తే తప్ప భక్తి యోగంలోకి రాలేరు. భక్తి యోగంలోకి వచ్చినటువంటి వ్యక్తి భగవంతుణ్ణి తెలుసుకోగలుగుతాడు, లేదంటే తెలుసుకోలేదు. అందుకని మనం మిగిలినటువంటి యోగ విధానాల వెనకాల పడాల్సిన అవసరం లేదు భక్తి యోగంలో కనుక ఉంటే. సో భక్తి యోగం ఏమిటి అంటే ఇక్కడ చెప్పేస్తున్నారు, మీరు భక్తియుత సేవా మార్గంలో ఉండండి. భగవంతుడికి సేవ అంటే భక్తుడికి సేవ, గురువుకి సేవ, ఇవి చేస్తే మీరు భక్తి యోగంలో ఉన్నట్టే. గురువు చెప్పినటువంటి ఇన్స్ట్రక్షన్స్ కనుక ఫాలో అయ్యారు అని అంటే మనము భక్తి యోగంలో ఉన్నట్టే. సో భాగవతం చదవమని చెప్పారు, భాగవతం వినిపించమని చెప్పారు, అది చేస్తే మనం భక్తి యోగంలో ఉన్నట్టే. కాబట్టి భక్తి యోగంలో ఉన్నటువంటి వ్యక్తి కర్మయోగం గురించి ఆలోచించాల్సి, ఇంకా నిష్కామ కర్మ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు భక్తి యోగంలో ఉన్నటువంటి వ్యక్తి. భక్తి యోగానికి రానటువంటి వ్యక్తి ఆలోచించాల్సింది నిష్కామ. నేను కర్మయోగంలో ఉన్నానండి, నేను పుణ్యాలు చేస్తున్నాను అని అనుకునేటువంటి వాడు కర్మయోగం గొప్ప కాదు, కర్మయోగం మొదటి దశ. కాబట్టి కర్మయోగంలోనే ఉండిపోవాలి. కర్మయోగం నిష్కామ కర్మ, చీమలకు తీరేస్తున్నాను లేకపోతే కుక్కలకి అన్నం పెడుతున్నాను, ఇవన్నీ కర్మయోగం, నిష్కామ కర్మయోగమే అవ్వచ్చు, కానీ అది ప్రాథమిక దశ. సో ఈ ప్రాథమిక దశ నుంచి భక్తి యోగానికి వెళ్ళాలి. ఎప్పుడు వెళ్తాం, ఇంకా భక్తి యోగంలోకి వెళ్ళి మళ్ళీ వెనక్కి వెళ్ళద్దు. సో ఒకసారి భక్తి యోగంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ వెనక్కి రావద్దు, వెనక్కి వస్తే మళ్ళీ మనము పతనం చెందుతాం. కాబట్టి అక్కడి నుంచి ముందుకు వెళ్ళాలి. అక్కడి నుంచి భగవంతుడిని చేరుకునేటువంటి అనేక దశలు ఉన్నాయి. ఈ దశల్లో ఒక్కొక్కటి 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 మనం దాటుకుంటూ ముందుకు వెళ్ళాలి. సో వెళ్ళినప్పుడు మనం ఇంతకుముందు కూడా నేను చెప్పాను, సో ఏ విధంగా ప్రేమ స్థాయి వరకు వెళ్ళాలి అనేటువంటిది. అనర్థ నివృత్తి దాటిన తర్వాత మన జర్నీ ఈజీగా ఉంటుంది. అనర్థ నివృత్తి వరకు ఎలా ఉంటుందండి, నేను ఇంతకుముందు ఏం చెప్పాను, అనర్థ నివృత్తి వరకు కొండ ఎక్కే సైకిల్ లాంటిది, తొక్కాల, గట్టిగా తొక్కాల, శ్రమ పడాల, చెమటలు కార్చాల, కొండ పైకి ఎక్కేసామనుకోండి అక్కడి నుంచి దిగుద్ది కిందికి. దిగేటప్పుడు ఏంటండి, సైకిల్ తొక్క అవసరం లేదు, పెడల మీద కాళ్ళు పెట్టుకొని హాయిగా ఇలా హ్యాండిల్ పట్టుకొని ఉంటే కిందికి తీసుకెళ్ళిపోతుంది, అది గమ్యానికి తీసుకెళ్ళిపోతుంది. కాబట్టి అనర్థ నివృత్తి వరకు మనం చెమటలు కార్చాలి. అనర్థ నివృత్తి దాటిపోయాము అని అంటే ప్రేమ స్థాయికి భావస్థాయికి మనం వెళ్ళిపోతాం. సో అనర్థ నివృత్తి వరకు అని అంటే చాలా చాలా ఇంపార్టెంట్, శ్రమ పడాలి, కష్టపడాలి, సాధన చేయాలి. సో అది భక్తి. నెక్స్ట్ యథా జిగృక్షన్ పురుషః, యథా జిగృక్షన్ పురుషః ఆర్ష్ణేన ప్రకృతేర్ గుణాన్, నవద్వారం దిహస్తాగ్రి, తత్రాం అనుత సాధితి, హరే కృష్ణ ప్రభుజీ. జీవుడు ప్రకృతి గుణములను సమగ్రముగా భోగింపబోలినప్పుడు అనేక రూపములలో 9 ద్వారములు, 2 హస్తములు, 2 పాదములు కలిగిన రూపమునే అంగీకరింప ఇష్టపడును. ఆ విధముగా అతడు మానవుడు లేదా దేవతా రూపమును పొందగోరు. చదవమంటారా ప్రభు? ఓకే. సో ఇంతకుముందు మరి పురంజనుడు ఎవరో కాదు జీవుడు అని అన్నాడు కదండి. సో ఆ పురంజనుడికే ఇప్పుడు ఈ శరీరం, ఇంతకుముందు చెప్పినటువంటి నవద్వార పురం ఏదో ఉంది చెప్పేసి అది శరీరము అనేటువంటి విషయం చెప్పారు. అంటే ఇందాక చెప్పినటువంటి స్టోరీలో సీక్రెట్ ని 1 బై 1 రివీల్ చేస్తున్నారు ఇక్కడ. సో ఇంతకుముందు పురంజనుడు గురించి చెప్పాడు, పురంజనుడు ఎవరో కాదు జీవుడు అన్నాడు.
తర్వాత పురంజనుడు పురంజన పురంలోకి వచ్చారు అని చెప్పారు. ఆ పురంజన పురం ఏదో కాదు, దేవతా శరీరమో లేకపోతే మానవ శరీరమో అయి ఉంటుంది. ఆ శరీరానికి నవద్వారాలు ఉంటాయి, అవి ఏమిటి? మళ్ళీ తర్వాత 9 ద్వారాలు, 2 హస్తములు, 2 పాదములు కలిగినటువంటి రూపముచే అంగీకరింపబడును అని చెప్పారు. ఓకే, సో అది మానవ శరీరమైనా కావచ్చు, దేవతా శరీరమైనా కావచ్చు. చదవండి మాట. భాష్యము: శ్రీకృష్ణుని అంశయగు ఆధ్యాత్మిక స్వరూపుడు తన ఇచ్ఛాసారము ఇచ్ఛానుసారము భౌతిక దేహమును ఏ విధముగా గ్రహించననుటకు ఇది చక్కని వివరణ అయి ఉన్నది. 2 హస్తములు, 2 పాదములు వంటివి గ్రహించి జీవుడు ప్రకృతి గుణములను పూర్ణముగా భోగింపగలడు. దీన్ని గూర్చి శ్రీ కృష్ణ భగవానుడు భగవద్గీత 7.27 అందు ఇట్లు పలికెను: ఇచ్ఛా ద్వేష సముత్థేన ద్వంద్వ మోహేన భారత సర్వభూతాని సన్మోహం సర్గేయాంతి పరంతప. ఓ భరతవంశీయుడా పరంతప, కోరిక మరియు ద్వేషం వలన కలిగిన ద్వంద్వములచే మోహితులై జీవులందరూ మోహమునందే జన్మించుచున్నారు. ఒక నిమిషం, ఒక నిమిషం. మనము ఈ భౌతిక లోకంలోకి ఎందుకు వస్తున్నాము అనేటువంటి దానికి కారణము ఇక్కడ మనకి భగవద్గీత 7.27 కృష్ణుడు చెప్పారు. ఏంటిది అది అని అంటే ఇచ్ఛ ద్వేషం, ఇచ్ఛా ద్వేషము అనేటువంటి ద్వంద్వాల వల్ల మనం ఈ భౌతిక లోకంలో ఇరుక్కుపోయాం. ఈ రెండింటిని కనుక వదిలేస్తే మనం భౌతిక లోకానికి రావాల్సిన అవసరం లేదు. అయితే భౌతిక లోకంలోకి మనం వస్తున్నాము అని అంటే అది మన ఇచ్ఛ, మన ద్వేషం, మన కోరిక మీదకి మనం వస్తున్నాం. మరి ఎలాంటి శరీరం తీసుకోవాలి అనేటువంటి కూడా మనమే నిర్ణయించుకుంటున్నాం. మనం మనకున్నటువంటి కోరికలు, మనకున్నటువంటి కోపాలు, ద్వేషాలు ఏవైతే ఉన్నాయో ఇవే మన యొక్క శరీరాన్ని కూడా నిర్ధారిస్తున్నాయి. భగవంతుడు మనకు అనువైనటువంటి శరీరాన్ని ఇచ్చి ఓకే నీ కోరికకి అనుగుణంగా నువ్వు ఎంజాయ్ చేయి అని చెప్పేసి మనల్ని ఇక్కడ వదిలేసేశారు. మళ్ళీ మనకు పరమాత్మ రూపంలో ఉండి మనల్ని మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు, కానీ మనం అది గ్రహించలేనటువంటి పరిస్థితుల్లో అంత లౌకికంగా ఉండిపోయాం మనం. ఆ వచ్చినటువంటి ఏ కోరికను తీర్చుకోవడానికి వచ్చామో ఆ కోరికను తీర్చుకునేటువంటి మార్గంలో ఇంకా కొన్ని కోరికలను సృష్టించుకుంటున్నాము, ఇంకా కొన్ని పాపాలను చేస్తున్నాము, ఇంకా కొన్ని పుణ్యాలను చేస్తున్నాము, మళ్ళీ ఇంకొక నెక్స్ట్ జన్మకి రెడీ అయిపోతున్నాం. సో ఈ చక్రం అనేటువంటిది ఇలా జరుగుతూ ఉంది అని మనకి ఇక్కడ చెప్తున్నారు. అదేవిధంగా పురంజనుడు కూడా శరీరాలను తీసుకుంటున్నారు. పురంజనుడు అంటే మనమే జీవులం, శరీరాలను తీసుకుంటున్నారు అని చెప్తున్నారు. చదవండి మాతాజీ. ఆది యందు జీవుడు ఆధ్యాత్మిక స్వరూపుడే అయినను ఈ భౌతిక జగత్తును భోగింపగోరినప్పుడు పతనం చెందును. జీవుడు తొలుత మానవ జన్మనే పొందుననియు, కానీ తన పాపకర్మల కారణమున క్రమముగా నీచ జన్మలలోనికి అనగా పశువులు, వృక్షములు, జలాచర రూపములోకి పతనము చెందుననియు ఈ శ్లోకమును బట్టి మనము తెలుసుకొనవచ్చును. తిరిగి పరిణామ పద్ధతిలో అతడు మానవ జన్మను పడసి జన్మ మృత్యు వలం నుండి బయటపడుటకు మరి ఒక అవకాశమును పొందును. తన స్థితిని ఎరుగుటయందు ఈ మానవ జన్మ అవకాశమును కూడా వ్యర్థపరిచినచో నానా యోనిలో జన్మ మృత్యు వలయములందు అతడు తిరిగి ప్రడదోయబడును. ఓకే, అనేక రకాల శరీరాలు వస్తాయి కదా. ఈ అనేక రకాల శరీరాలు అనేటువంటివి మన కోరికలకి అనుగుణంగా, మన కర్మలకి అనుగుణంగా వస్తాయి. ఈ సైకిల్లో ఒక శరీరం తర్వాత ఒక శరీరము, ఒక శరీరం తర్వాత ఒక శరీరము అట్లా వస్తూ ఎప్పుడో ఒకసారి మానవ శరీరం వస్తుంది. ఈ మానవ శరీరం వచ్చినప్పుడు ఈ మానవ శరీరాన్ని కనుక ఉపయోగించుకోగలిగితే మానవ శరీరానికి ఉన్నటువంటి ఒక గొప్ప ప్రాముఖ్యత ఏమిటి అని అంటే మనం ఈ మానవ శరీరంలో కర్మలు చేసి మనల్ని మనం శుద్ధి చేసుకోవచ్చు. మిగిలినటువంటి జంతు శరీరాల్లో కర్మలు చేసి శుద్ధి చేసుకునేటువంటి మార్గం లేదు, కానీ మానవ శరీరంలో కర్మలు చేసి మనల్ని మనం శుద్ధి చేసుకుని ఇంకొకసారి మళ్ళీ జంతు శరీరాల్లోకి లేదా మళ్ళీ మానవ శరీరంలోకి రాకుండా ఉండేటువంటి స్థాయికి మనం ఉద్ధరింపబడడానికి ఉపయోగపడేటువంటి శరీరం మానవ శరీరం. ఇలాంటి మానవ శరీరాన్ని ఉపయోగించుకొని మనం ఏం చేయాలండి? ఆధ్యాత్మిక సాధన చేయాలి, గురువుకి సేవ చేయాలి, భక్తుడికి సేవ చేయాలి, మందిరంలో సేవ చేయాలి. ఇలా సేవలు చేయడం వల్ల మనం ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళాలి, కృష్ణ ప్రేమను పొందాలి. ఇది మన లక్ష్యం అయి ఉండాలి. ఇలా కాకుండా మనం ఈ శరీరాన్ని ఇక్కడే ఉపయోగించుకొని భౌతిక భోగాల్లో ఎంజాయ్ చేస్తూ ఇక్కడే ఉండిపోయామనుకోండి, ఈ శరీరం మనకు వృధా అయిపోతుంది. ఒకసారి కోల్పోయినటువంటి మానవ శరీరాన్ని మళ్ళీ మనం తిరిగి పొందాలి అని అంటే మనం రియలైజ్ అవుతున్నాం, ఇప్పుడే రియలైజ్ అవుతున్నాం, అయ్యో మానవ శరీరం కోల్పోబోతున్నాము, అయ్యో ఈ శరీరం పోతే మళ్ళీ ఎప్పటికి వస్తుందో మానవ శరీరము అనేటువంటి జ్ఞానం అనేది ఇప్పుడిప్పుడే వస్తుంది. కానీ ఈ జ్ఞానాన్ని మనం ఉపయోగించుకుని ఉన్నంత కాలం ఈ మానవ శరీరాన్ని కనుక ఉపయోగించుకుంటే కనీసంగా నెక్స్ట్ జన్మలో అయినా మళ్ళీ మానవ శరీరం వస్తుంది. ఆ మానవ శరీరాన్ని ఎప్పుడైతే ఆధ్యాత్మిక జ్ఞానం అనేటువంటిది ఏదైతే ఉందో అది నశించేటువంటిది కాదు,
ఈ శరీరంలో ఉండి నువ్వు పొందినటువంటి ఆధ్యాత్మిక జ్ఞానం అనేటువంటిది నష్టపోదు. నువ్వు మళ్ళీ వచ్చే శరీరాన్ని పొందినా కానీ నీకేమీ నష్టం లేదు. ఆ శరీరంలో ఉండి కూడా నీ జ్ఞానం అలానే ఉంటుంది. ఆధ్యాత్మిక భౌతికమైనటువంటి ఆస్తుల్ని కోల్పోయినట్టు ఆధ్యాత్మికమైనటువంటి ఆస్తిని కోల్పోవడం అనేటువంటిది జరగదు. కాబట్టి ఆధ్యాత్మికంగా మనము ఒక కొంత ఆస్తిని కూడబెడదాం. ఆ ఆస్తి మనకి అట్లీస్ట్ ఈ జన్మలో కాకపోతే వచ్చే జన్మలో అయినా కానీ మన మానవ శరీరాన్ని ఉపయోగించుకునే విధంగా మనల్ని మనము కర్మలు చేసే విధంగా మనం ఉంటాం. అలా లేదు అంటే ఆధ్యాత్మిక ఆస్తిని కొంచెం కూడా కూడబెట్టలేదు అనుకోండి, ఈ జన్మలో మళ్ళీ మనము మళ్ళీ ఆధ్యాత్మిక ఆస్తిని కూడగట్టగలిగేటువంటి శరీరం అంటే మానవ శరీరం మళ్ళీ మనకు రావాలి అని అంటే మళ్ళీ 100 సంవత్సరాలు కావచ్చు, 1000 సంవత్సరాలు కావచ్చు, 10,000 సంవత్సరాలు కావచ్చు. ఎందుకంటే మధ్యలో కొన్ని జంతువుల శరీరాలు వస్తాయి. దురదృష్టవశాత్తు ఏ చెట్టు జన్మం వచ్చింది అనుకోండి, 500 సంవత్సరాలు 600 సంవత్సరాలు బ్రతకాల చెట్టుగా, ఆ తర్వాత ఇంకొక శరీరం, ఆ తర్వాత ఇంకొక శరీరం. ఆ సైకిల్లో ఆ పరివర్తన విధానం ఏదైతే ఉంటుందో దానికి అదంతా మనం ఈ జన్మలో ఉండి చేసినటువంటి కర్మలకి అనుగుణంగా పొందాల్సినటువంటి జంతు జన్మలన్నీ పొందిన తరువాత ఓకే నీ కర్మఫలాలన్నీ అయిపోయాయి, జంతువులుగా నువ్వు చేయాల్సిన కర్మలన్నీ అయిపోయాయి, నువ్వు మానవ జన్మలో ఉండి చేసినటువంటి కర్మలకి నువ్వు అనుభవించాల్సినటువంటి జంతు జన్మలన్నీ అయిపోయాయి అని అనుకున్నప్పుడు మళ్ళీ మానవ జన్మ వస్తుంది. అప్పుడు మళ్ళీ మనం ఆధ్యాత్మిక ప్రగతి సాధించేటువంటి జ్ఞానాన్ని కనుక సంపాదించగలిగితే అదృష్టం, లేదు అంటే మళ్ళీ మానవ జన్మ వృధానే. సో అలా కాకూడదు అని చెప్పేసి మనకి ఇక్కడ చెప్తున్నారండి. నెక్స్ట్, ఈ భౌతిక జగత్తునకు రావాలనండి జీవుని కోరికను అవగతము చేసుకున్నట కఠినమైన విషయం ఏమీ కాదు. మాంసాహారము, మత్తు పదార్థ స్వీకారము, జూదము, వివాహేతర సంబంధం వంటివి నిషేధింపబడిన ఆర్యుల వంశంలో జన్మించినను మనిషి అట్టి నిషిద్ధ కార్యములను చేయగోరుట సంభవించవచ్చును. వైశ్యచింత కేగి రతి సుఖమును అనుభవించుటను లేదా హోటళ్లలో మాంసాహారం తినుచు మద్యములు తాగుటను అతడు కోరవచ్చును. క్లబ్బులలో జూదమాటను లేదా నామమాత్రము క్రీడలను ఆనందించుటను అతడు వాంఛింపవచ్చును. ఇటువంటి వాంఛలు జీవుల హృదయమునంత తిష్ట వేసుకొని ఉండును. కానీ అట్టి హేయమగు కార్యములను అనుభవింపగోరిన జీవులు మాత్రము పతనము చెందుదురు. జీవుడు తన హృదయమున ఎంత పతిత జీవనమును కోరునో అంతగా పతనము చెంది నరక యోనులలో పడును. పునర్జన్మము మరియు పరిణామ సిద్ధాంతం యొక్క క్రమం ఇదే. ఒక జంతువు ఒక రకమైన ఇంద్రియ భోగమును అనుభవింపగలిగి ఉండును. కానీ మానవునకు సమస్తేంద్రియ భోగమునకై అవకాశం ఉన్నది. కావున చక్కని శిక్షణను బడేనిచో అతడు త్రిగుణి కాగలడు. ఇది భగవద్గీత 3.27 యందు ఇట్లు ధృవపరపబడినది. ప్రకృతి హే క్రియమానాని గుణే కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే. మిథ్యాహంకారముచే మోహపరవశుడగు జీవాత్మ వాస్తవంగా ప్రకృతి త్రిగుణములచే నిర్వహింపబడు కర్మలకు తనను తాను కర్తనని భావించును. మనిషి ఇంద్రియ భోగమును కోరినంతనే ప్రకృతికి వశుడై అప్రయత్నముగానే నానా యోనిలలో జన్మ మృత్యు వలయమున పడును. హరే కృష్ణ. ఓకే, సో మనము ఉత్తమ కులంలో పుట్టాము, ఉత్తమ జన్మను పొందాము, మరి ఆ జన్మను ఉపయోగించుకునేటువంటి విధంగా ఫస్ట్ మానవ జన్మ రావడం అనేటువంటిది చాలా అదృష్టం. మరి మానవ జన్మలో కూడా ఉత్తమ కులంలో పుట్టడం అనేటువంటిది ఇంకా అదృష్టం. ఇక్కడ ఉత్తమ కులము అంటే నా ఉద్దేశం ప్రకారం ఉత్తమ వర్ణము అని. మరి ఉత్తమ వర్ణంలో పుట్టడము అని అంటే అంత అదృష్టాన్ని మనము ఏ విధంగా కోల్పోయే అవకాశం ఉంది అనేటువంటిది మనకి ఇక్కడ చెప్తున్నారు. ఎందుకంటే ఇది మాయలోకం. మన యొక్క పుట్టుక మంచిగానే ఉండుండొచ్చు, కానీ మన యొక్క సాంగత్యం మంచిగా లేకపోతే మనం మళ్ళీ పతనం చెందేటువంటి అవకాశం ఉంది. అందుకనే మన సాంగత్యం అంటే మన ఫ్రెండ్స్, మన సర్కిల్ డిసైడ్ చేసుకోవాలి ఎలాంటి వాళ్ళు మనకు ఉండాలి అనేటువంటి. పర్వాలేదులే నేనైతే ఆధ్యాత్మికంగానే ఉంటాను, నా చుట్టూతో ఉన్నటువంటి వాళ్ళు లౌకికంగా ఉంటే ఏంటి అని అనుకోవద్దు. నలుగురు మన చుట్టూ లౌకికంగా ఉన్నటువంటి వ్యక్తులు ఉంటే వాళ్ళ యొక్క ప్రభావం మన మీద పడుతుంది. ఒక్కసారి సిగరెట్ తాగుదాంలే ఏమవుతుంది, ఒక్కసారి టీ తాగుదాంలే ఏమవుతుంది, ఒక్కసారే కదా మాంసం తిందాంలే ఏమవుతుంది అనేటువంటి ఒక ఆలోచన వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇది భౌతిక లోకం, భౌతిక ఆకర్షణలు ఎక్కువ. రోడ్డు మీదకి వెళ్తే మీరు చూస్తున్నటువంటి ప్రతిదీ కూడా మిమ్మల్ని భౌతికంగా బంధించేటువంటి ఆకర్షణలే. ఆధ్యాత్మికంగా ఆకర్షించేటువంటి ఒక్క వస్తువు కూడా బయట ఉండదు రోడ్డు మీద. చూడండి,
పది కిలోమీటర్లు తిరిగి రండి. ఎక్కడ పోస్టర్లు చూసినా, ఎక్కడ వాల్ పోస్టర్లు చూసినా, ఏది చూసినా మనల్ని భౌతికంగానే ఆకర్షించేస్తుంది. ఎక్కడ ఇగో ఇక్కడ ప్రవచనం జరుగుతుంది, మీరు వచ్చి ఇక్కడ కూర్చోండి అని చెప్పేటువంటి పోస్టర్లు అడ్వర్టైజ్మెంట్లు ఉండవు. మిమ్మల్ని ఆధ్యాత్మికంగా ఉద్ధరించడానికి, మీరు కృష్ణుడి దగ్గరికి వెళ్ళడానికి అవసరమైనటువంటి ఒక ఆధ్యాత్మిక జ్ఞానం పొందడానికి ఒక పలానా చాట సత్సంగం జరుగుతుంది, వెళ్ళి రండి అని అని చెప్పేటువంటి పోస్టర్లు అడ్వర్టైజ్మెంట్స్ ఉండవు. అవి మనల్ని అలాంటివి మనల్ని ఏది పడ్డా ఇగో ఇక్కడ సినిమా జరుగుతుంది, ఇక్కడ క్లబ్లో కొత్త క్లబ్ పెట్టారంట, ఇక్కడ కొత్త రకం వైన్ వచ్చిందంట, లేకపోతే ఇక్కడ మాంసం బాగా దొరికిద్దంట, ఇక్కడ హోటల్ కొత్తది పెట్టారు, ఇక్కడ ఇంద్రియభోగం ఎక్కువ చేయొచ్చు, అక్కడ ఇంద్రియభోగం ఎక్కువ చేయొచ్చు అని చెప్పేటువంటి భౌతికంగా మనల్ని ఆకర్షించేటువంటి అడ్వర్టైజ్మెంట్స్ అన్నీ మనకి రోడ్డు మీద అడుగడుగునా దొరుకుతూ ఉంటాయి, అడుగడుగునా కనిపిస్తూ ఉంటాయి. సో ఇవన్నీ మనల్ని ఏం చేస్తాయండి, లాగేస్తాయి. ఇవన్నీ కూడా మనల్ని పదిసార్లు పది పోస్టర్లు చూసినప్పుడు ఈ సినిమా ఏదో బాగుంటుందండి, ఇక్కడ పోస్టర్లో చిరంజీవి బాగా డాన్స్ చేస్తున్నట్టు కనిపిస్తున్నాడు, అక్కడ పోస్టర్లో చిరంజీవి బాగా ఫైట్ చేస్తున్నట్టు కనిపిస్తున్నాడు, ఒకసారి పోయి చూసొద్దాం ఈ సినిమాలో ఏముందో అనుకోండి కదండి. సో ఆ విధంగా మనల్ని ఇవన్నీ కూడా పతనం చేసి ఇక్కడే ఉండిపోయేలాగా ఆకర్షించేస్తాయి మనల్ని. సో అలాంటి ఆకర్షణకి లోను కాకుండా ఆధ్యాత్మిక స్థితిలో ఉండాలి మానవ జన్మ వచ్చినప్పుడు. అలాంటి మానవ జన్మని ఇలాంటి ఆకర్షణలతోటి కోల్పోవద్దు అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ ప్రభుపాదుల వారు గట్టిగా తెలియజేస్తున్నారండి. సో అందుకనే మనం అనుకుంటాం భగవద్గీతలో కృష్ణుడు కూడా అదే విషయం చెప్పారు 3.27లో. మనం ఏమనుకుంటామంట అంటే ఈ భౌతిక లోకంలో ఉన్నటువంటి మనం త్రిగుణాల యొక్క ప్రభావంతో మనం చేస్తున్నటువంటి ప్రతి కర్మకి కూడా మనమే కారణము, మనమే ఎంజాయర్స్ము అని చెప్పేసి మనం అనుకుంటాము. కానీ మనం తోలుబొమ్మలం, మన మీద ఉన్నటువంటి గుణాల యొక్క ప్రభావం మనతోటి ఆటలు ఆడిస్తుంది, ఆటలు పాడిస్తుంది. మనం చేస్తున్నటువంటి ప్రతి కర్మకి కూడా త్రిగుణాల యొక్క ప్రభావం కారణం. అలాంటి త్రిగుణాల యొక్క ప్రభావం నుంచి బయటపడే విధంగా మన బుద్ధిని ఉపయోగించి జ్ఞానాన్ని పొంది తత్వాన్ని అర్థం చేసుకొని భగవద్ధామానికి వెళ్ళడానికి మన యొక్క ప్రయాణం సుగమం చేసుకోవాలి. అది మనకి భగవద్గీతలో కృష్ణుడు చెప్పినటువంటి మాట. అందుకనే ప్రకృతై క్రియమాణాని గుణై కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే. నిత్యాహంకారం వల్ల అంటే నేను నాది అనేటువంటి భావన వలన మనం ఇలా పడిపోయి ఉన్నాము. మనము చేస్తున్నటువంటి ప్రతిదానికి మనమే బాధ్యులము అని అనుకుంటున్నాము, మనమే ఎంజాయర్స్ అని అనుకుంటున్నాము. కానీ మనం కాదు. మనం ఏ విధంగా అయితే తోలు బొమ్మల ఆటలో బొమ్మలు ఎగురుతూ ఉంటే వెనకాల ఉన్న మనిషి కనపడ్డు, బొమ్మలే ఎగురుతున్నాయి అని అనుకుంటాం. కానీ వెనకాల ఒకడు తాళ్ళు కట్టి చేతుల్ని కాళ్ళని ఆడిస్తూ ఉంటాడు. సో ఆ విధంగా మనం కూడా ఆడుతున్నాము త్రిగుణాలతోటి. త్రిగుణాలు అనేటువంటి మూడు తాళ్ళు కట్టారు పైన, ఆ మూడు తాళ్లతోటి మన చేతుల్ని కాళ్ళని ఆడిస్తున్నారు. అలా ఆడుతున్నటువంటి మనం లేదు లేదు మనం సొంతంగా ఆడేస్తున్నాం, మనకే కాళ్ళు ఉన్నాయి మనమే ఆడేస్తున్నాం, మనకే నోరుంది మనమే తినేస్తున్నాము, మనకే ముక్కుంది మనమే స్మెల్ చూసుకుంటున్నాము, మనకే చెవులు ఉన్నాయి అందుకనే నేను ఇళయరాజా సంగీతము లేకపోతే బాలసుబ్రహ్మణ్యం సంగీతం వినేస్తున్నాను అనుకుంటున్నాం. మనం త్రిగుణాల ప్రభావంతో మనం ఇదల్లా చేస్తున్నాము అనేటువంటి విషయం మనకు అర్థం కావట్లేదు భౌతికంగా ఉండిపోవడం వల్ల. ఓకే అండి, ఈరోజుకి ఇక్కడ ఆపుదాము, మళ్ళీ రేపు 5వ శ్లోకం నుంచి చదువుదామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మాతాజీ ఒకసారి సమరైజ్ చేస్తారా? ప్రభుజీ నేను ఇవాళ బయట ఉన్నాను ప్రభుజీ. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రశ్నలు ఉన్నాయండి? హరే కృష్ణ ప్రభుజీ, మీరు ఇంతగా భక్తి యోగం గురించి చెప్పారుగా ప్రభుజీ.